సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపుల వలనే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ ను అరెస్టు చేశామన్నారు. ఆత్మహత్య యత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ కింద కేసు నమోదు చేశామన్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతిని టార్గెట్ చేసి తోటి విద్యార్థులతో ఆమెకు ఎవరు సహకరించవద్దని చాట్ చేశాడన్నారు. ప్రీతి తెలివిగల అమ్మాయి, ప్రశ్నించే తత్వం గల అమ్మాయని, అది సైఫ్ సహించలేక ఇదంతా చేశాడని వెల్లడించారు. దీంతో గూగుల్లో సెర్చ్ చేసి ప్రీతి ఆత్మహత్యకు యత్నించిందని సిపి తెలిపారు. రక్త నమూనాలు సేకరించామని, రిపోర్ట్ వస్తే ఏం తీసుకుందో తెలుస్తోందన్నారు. ఈ ఘటనకు ఎలాంటి రాజకీయ రంగు పులమొద్దని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి రంగనాథ్ హెచ్చరించారు. వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మీద మట్వాడ పిఎస్లో కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. ఈ కేసులో త్రీ ఇంగ్రీడియంట్స్ అంటే, ఒకటి అబెట్మెంట్ టు సూసైడ్, అంటే సూసైడ్ని అటెంప్ట్ టు కమిట్ సూసైడ్ అనే దానికి ఆ ఇంగ్రీడియంటు. సెకండ్, ఎస్సీ ఎస్టీ యాక్ట్, ఎంఐ ఎస్టీ లంబాడా బై కమ్యూనిటీ, అవతల అక్యూజ్డ్ వచ్చేసి సైఫ్ అని చెప్పేసి అతను ముస్లిం బాయ్ అన్నట్టు, అతను సెకండ్ ఇయర్ ఎండీ ఎనెస్థీషియా, సెకండ్ ఇయర్ అతను ఉన్నాడు. ఈ అమ్మాయి ఎండీ ఫస్ట్ ఇయర్ ఎనెస్థీషియా. సో థర్డ్ ఇంగ్రీడియంట్ అంటే, ఫస్ట్ ఈజ్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్, సెకండ్ ఇంగ్రీడియంట్ ఈజ్ ఎస్సీ ఎస్టీ ప్రొవిజన్స్, థర్డ్ ఈజ్ ర్యాగింగ్ ప్రొవిజన్స్ కింద, సెక్షన్ 4 ర్యాగింగ్ ప్రొవిజన్స్ కింద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో దర్యాప్తులో భాగంగా మేము గత 2 రోజుల నుంచి కూడా ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మేము తీసుకున్న దాంట్లో వచ్చినటువంటి కొన్ని అంశాలు మీ అందరు కూడా షేర్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ముద్ద అయినటువంటి డాక్టర్ ఎంఏ సైఫ్, ఇతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి తరలించడం కూడా జరిగింది. సో అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి తర్వాత అతను రిసెంట్ రిమాండ్. సో ఇది డాక్టర్ ఎంఏ సైఫ్ దీన్ని, ఇది ఇతను కూడా ఇక్కడ వరంగల్ కాజీపేట నివాసే. ఈ అమ్మాయి కూడా ఒరిజినల్గా వీళ్ళు పాలకుర్తి ఏరియాలో ఉండేవారు, బట్ వాళ్ళ ఫాదర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో ఏఎస్ఐగా చేస్తున్నారు. సో అక్కడ బోడోపల్ ఏరియాలో వాళ్ళు అక్కడ ఉంటారు. సో అమ్మాయి ఇక్కడ హాస్టలర్గా ఉంటుంది, ఇతను సాయికి వచ్చేసి డే స్కాలర్గా ఉంటున్నాడు. సో మనకి ఇక్కడ చూస్తే కనుక, ఈ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూస్తే కనుక, దేర్ ఇస్ ఎ టార్గెటెడ్ హెరాస్మెంట్ అనేది ఆఫ్ దిస్ గర్ల్ బై డాక్టర్ సైఫ్ అనేది అక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది. టార్గెటెడ్ హెరాస్మెంట్,